ओके टीवी संतोषान की डबलो ఇప్పుడు ఒక ముచ్చటాడు తా ఆ నువ్వేమనుకోదు అస్సలు ఎందుకు మన ఇండస్ట్రీలనే ముఖ్యంగా అంటే ఒకప్పుడు చూస్తే మనకి సినిమాలో అంటే పెద్ద స్క్రీన్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే ట్రెండా అంటే ఎట్లా అంటే ఇప్పుడు అంటే సీరియల్ టీవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అవును ఎందుకు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చాలా అందులో మహిళలు ఎక్కువ అవును ఎందుకు అట్లా అవుతుంది అంటే ఏమన్నా వాళ్ళకి పర్సనల్ గా వేరే లవ్ అఫేర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేదా రెమ్యునరేషన్ అట్లా ఏమైనా లేకపోతే వాళ్ళకి ఛాన్సులు రాకనా అవకాశాలు రాకనా మా అవకాశాలు రాకపోతే వేరే పని చేసుకొని బతకచ్చు ఓకే నిజంగా మనం బతకాలి అనుకుంటే బతకడానికి 100 మార్గాలు ఉన్నాయి దానికి ఆత్మహత్యే మార్గం అనుకుంటే ఐ డోంట్ అగ్రీ నేనేమనుకుంటున్నాను అని అంటే యాజ్ యూ హ్యావ్ సెడ్ రీసెంట్లీ చాలా చెన్నైలో జరిగింది మన హైదరాబాద్ లో కూడా చాలా సూసైడ్ కేసులు జరిగాయి మన ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా జరిగాయి ఆఫ్ లేట్ నువ్వు అన్నట్టు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది సో ఐ డోంట్ అగ్రీ విత్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్ స్టోరీస్ వై బికాస్ ఏమన్నా సిచ్యువేషన్ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ మేబీ ద సిచ్యువేషన్ వర్స్ట్ సిచ్యువేషన్ చావు పరిష్కారం కాదు ఎవరైనా సరే చేతులు కోసుకుంటాము మేము సూసైడ్ చేసుకుంటాం ఇలాంటి మాటలు మాట్లాడినా నాకు చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన లైఫ్ని మనము అది ఎంతో ప్రెషియస్ లైఫ్ పుట్ ఇట్ ఇన్ టు సమ్ గుడ్ యూజ్ ఇప్పుడు ఒకవేళ ఒక మనిషి నిన్ను ప్రేమించాడు చేసుకున్నాడు దాని తర్వాత లేదు అని చెప్పి ఇంకొకరు తెలిపాడు లేకపోతే ఇంకొక రీజను లేకపోతే హీ హాజ్ డిచ్డ్ యూ హీ హాజ్ డిసీవ్డ్ యూ వాట్ ఎవర్ మే బి ద రీజన్ త్రో హిమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ సింపుల్ త్రో హిమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మూవ్ ఆన్ లైఫ్ ఈజ్ దేర్ నో ఇంకా ముందుకు వెళ్ళి వేరే లైఫ్ చూసుకోవచ్చు అంతేగాని ఈ వీడు లేకపోతే నా జీవితమే నాశనం అయిపోయింది లేకపోతే ఈ పిల్ల లేకపోతే నా జీవితమే నాశనం అయిపోయిందని నువ్వు చచ్చిపోవడం వలన ముందు వెనక ఉండే వాళ్ళ గురించి మీరు ఆలోచించట్లేదు ఓకే ముందు వెనుక గురించి ఎవరు ఆలోచించట్లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్టిస్ట్లు అట్లా చేస్తున్నారు నిజ జీవితంలో కూడా అందరూ నిజ జీవితంలో చాలా జరుగుతుండొచ్చు బికాజ్ ఇట్ ఈస్ సీరియల్స్ ఇట్ ఈస్ కమింగ్ మోర్ ఇన్ టు ద న్యూస్ లేకపోతే ఐ థింక్ దిస్ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఏంటి అని అంటే డిప్రెస్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్ గో టు అ డాక్టర్ గెట్ యువర్ సెల్ఫ్ ట్రీటెడ్ అంతే తప్పిస్తే డిప్రెషన్ కదా అనేసి నీకు ఒకవేళ స్టెబిలిటీ లేదు నీ మైండ్కి అంత కంట్రోల్ లేదు నీ మీద నీకు అంత కంట్రోల్ లేనప్పుడు గో టేక్ హెల్ప్ ఓకే దట్ ఈస్ వన్ థింగ్ ఆర్ ఎల్స్ లీవ్ దట్ పర్సన్ అండ్ మూవ్ ఆన్ అంతేకాని చచ్చిపోవడం మూలాన వాళ్ళ తల్లిదండ్రులు ఏమవుతారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఇమీడియట్ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అన్నది ఆలోచించుకోవాలి సో ఇవన్నీ మనం చచ్చిపోతే ఎవరు చూసుకుంటారు వాళ్ళని ఇప్పుడు ఓన్లీ వన్ చైల్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఒక ఆర్టిస్ట్ ఎవరో ఆర్టిస్టో లేకపోతే బయట నార్మల్ పబ్లిక్ ఎవరో ఒకరు చనిపోయారు హీ ఆర్ షీ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఫర్ దట్ పేరెంట్స్ ఓకే వాళ్ళు చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత ఆ పేరెంట్స్ లైఫ్ ఏంటి సరే ఇంకొకటిగా చెప్తా ఇండస్ట్రీలో వచ్చే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ స్ట్రగుల్ అయ్యి వాళ్ళ యొక్క పొజిషన్స్ని ఫామ్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి వస్తున్నాం మనం అవునా కదా వచ్చినప్పుడు మనకేం లేదు ఇక్కడికి వచ్చి మనం ఏర్పరచుకొని ఒక లైఫ్ ఏర్పరచుకుంటాం ఆ ఏర్పరచుకున్న తర్వాత పెళ్ళిళ్ళు కానంత వరకు మన పేరెంట్స్ని మనం చూసుకోవాలి అని మనం అనుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు ఎవరో మధ్యలో వచ్చాడు మధ్యలో వచ్చినోడు గురించి నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోయావు అంటే హౌ సెల్ఫిష్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ హౌ కరెక్ట్ ఈస్ దట్ అవునా కదా అంటే అది కూడా కరెక్టే అంటుంది అవును కరెక్ట్ అంటుంది ఎస్ సో దిస్ ఇస్ ఐ డోంట్ థింక్ ఇవన్నీ లేమ్ ఎక్స్క్యూజెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్ ఎస్ ఐ అగ్రీ డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది చావు అనేది ఒకటి రాసిపెట్టి ఉంటుంది కాబట్టి మనుషులు ఆ టైంలో అలా చచ్చిపోతారు అని కూడా నేను నమ్ముతా కానీ వీలైనంత వరకు లైఫ్లో ఫైట్ చేయాలి కానీ యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ లైఫ్ దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ ఓకే